నెల్లూరు జిల్లా గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 115,000 రూపాయల నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్టర్ వద్ద డాక్యుమెంట్ రైటర్ల లంచాల లిస్టు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పట్టుబడిన అదనపు సొమ్ముపై కార్యాలయ ఉద్యోగులను విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రజల దగ్గర నుంచి ఆస్తులు కొనుక్కున్న వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నట్లు అవినీతి ఆరోపణలు వచ్చిన దృష్ట్యా మేము నిఘా పెట్టి ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో సుమారు 139,150 రూపాయలు ఎటువంటి లెక్క లేకుండా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న లంచం రూపాయలు తీసుకున్న డబ్బుని స్వాధీనపరచుకోవడం జరిగింది. మరి ఒక స్లిప్ కూడా సబ్ రిజిస్టర్ గారి దగ్గర దానిలో లెక్కలు ఎవరెవరు ఎంత ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలని చెప్పి నమోదు చేయబడి ఉంది. అది కూడా సీజ్ చేశాం.